ఇద్దరు మార్నింగ్ 5:30 or 4:30 లేచి కలిసి వర్కౌట్స్ కూడా చేయడం. సో దిస్ వాజ్ ద మోస్ట్ మెమరబుల్ టైమ్ ఆఫ్ మై లైఫ్. అది నేను ఎంత చెప్పినా నేను దాన్ని ఇంకా ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ మై ట్రూ ఫీలింగ్. నాకు ఇలా ఉంటే నాన్నగారు ఒకరోజు ఒక 5వ రోజు 6వ రోజు ఆయన లేచి చరణ్ నీకు అర్థం కావట్లేదు దీన్ని వాల్యూ, ఎప్పుడుకో కానీ మనకి ఇలాంటి అవకాశం రాదు, ఆచార్య వల్ల మనకు వచ్చింది, లెట్స్ మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ డే, ఎవ్రీ సింగిల్ మినిట్, లెట్స్ ఎంజాయ్ బిఫోర్ షూట్ ఆఫ్టర్ షూట్. ఇది నాకు మళ్ళీ నీతో ఎప్పుడు అవకాశం వస్తుందో నాకు తెలీదు. ఇలాంటి కథలో మళ్ళీ మనం చేయాలనుకోవడం, ఇంత మంచి కథలో మనం చేయాలనుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ కలిసి షూటింగ్ చేయడం, వీ వాంట్ గెట్ దిస్ చరణ్, ఐ వాంట్ టు చెరిష్ దిస్ అని నాకు లోపల ఉన్న ఆయన 5వ రోజు ఆయన లోపల ఉన్నది ఆయన బయట పెట్టి, ఆయన మనసులో ఉన్నది బయట పెట్టి. ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. నాకు తెలియపరచడం తెలీదేమో కానీ ఆయనలాగా ఐ హగ్డ్ హిమ్ అండ్ ఐ సెడ్ ఐ హ్యాడ్ టీయర్స్. ఐ సెడ్ నో డాడ్, విల్ హ్యావ్ మేక్ ఇట్ ద మోస్ట్ మెమరబుల్